ఆరు నెలలుగా కోమా స్టేజ్లో ఉన్నాడు ఫ్రెండ్స్. వీడు ఇప్పుడు దాని కోమా స్టేజ్ నుంచి బయటపడినాడు. ఇంకా వీడియో తీద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీళ్ళమ్మ రెండు గాజులు అమ్మి వీడికి ట్రీట్మెంట్ చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు వీడు బాగున్నాడు, చూస్తే ఎట్టున్నాడు. ఇదంతా ఒక మోహం, ఇదంతా నమ్మతారా మీరా? వీడియో లోపల పోదాం ఫ్రెండ్స్, రండి. మట్టిలో చికెన్ బిర్యానీ చేద్దాం, రండి. రెండు ఇవి తీసుకోండి, స్ప్రైట్ ఒకటి, థమ్స్అప్ ఒకటి. టమాటోలు తెచ్చిన, ఎర్రగడ్డలు తెచ్చిన, పుదీనా తెచ్చిన, అల్లం తెచ్చిన, తెల్లగడ్డలు తెచ్చిన, పచ్చిమిరకాయలు తెచ్చిన, కొత్తిమీర తెచ్చిన, కావాల్సిన మసాలాలు, పసుపు పొడి తెచ్చిన, మిరపొడి తెచ్చిన, మిరియాల పొడి తెచ్చిన, గరం మసాలా తెచ్చిన, అల్లం తెచ్చిన, ఇది తెలిసి ఉంటుంది, ఉప్పు తెచ్చిన, బిర్యానీ ఆకు తెచ్చిన, పట్టాలవం తెచ్చిన, దాపుతడి తెచ్చిన. ఏం బావా సరిపోతుంది లోతా? సరిపోతుంది, ఇంకా 4 కోట్లు కదా, ఇంకా కొంచెం లోడాలి. ఏం బావా అదే, నీళ్ళు ఏమైనా తెచ్చేదా? సచ్చిపెట్టుకోవడానికే సస్తే సాగు కానీ, కోళ్ళు చచ్చిపోతాయి, బిన్నే కానిరా, కోడి క్లీన్ చేసుకుందాం, రండి పోదాం. ఓకే ఓకే ఇట్లా అంటారా? ఓకే ఓకే అంటారు అంటే ఓకే అంటారు. సన్న సన్నగా పొడుగు పొడుగ్గా బాస్మతి బియ్యం. చికెన్ పూసేదానికి చికెన్ మసాలా కలుపుకుందాం. బాగుంది కలుపు. దోస్తులు నూనె వేసుకుందాం. దోస్తులు నిమ్మకాయ పిండుకుందాం. దోస్తులు ఇట్లా మరి కట్ చేసుకుని ఇట్లా మరి మసాలా పోసుకోవాలి దోస్తులు.
బా సూపర్ గా ఉంది మసాలా దోస్తులు మసాలా ఇట్లా కలుపుకోండి దోస్తులో ఎరగడ్లో దోస్తులో ఎర ఎర టమాటాలు వేసుకుందాం దోస్తులు అల్లం పేస్ట్ వేసుకుందాం దోస్తులు సాల్ట్ వేసుకుందాం దోస్తులు బిర్యానీ మిక్సింగ్ మసాలా దోస్తులు బిర్యానీ ఆకు పట్టా లవంగం దోస్తులు పచ్చిమిరపకాయలు అన్నము మసాలా వేసుకుందాం దోస్తులు ఈ మార్ చుట్టుకోవాలి దోస్తులు బంకమను పూసుకుందాం దోస్తులు అగ్ని వేసుకుందాం
బా ఎర్రగా మట్టిలో చికెన్ బిర్యానీ సూపర్ గా ఉడికింది, సూపర్ గా ఉంది, సూపర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.